పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బుధవారం కేటీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పండ్లు చెద్దర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి కే వేద ప్రకాష్ మాట్లాడారు. 73వ రిపబ్లిక్ డే సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు బుధవారం కేటీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో పండ్లు చెద్దర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి కె వేద ప్రకాష్ మాట్లాడుతూ కేటీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్ ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగుల కేంద్రానికి చెందిన నవీన్ మాట్లాడుతూ కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ అన్న దివ్యాంగుల కేంద్రానికి రావడం తమ అదృష్టమన్నారు. తమకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేయాలనే ఆలోచన రావడం గొప్పదన్నారు. దివ్యాంగుల కేంద్రానికి కావలసిన కాంపౌండ్ వాల్ తదితర సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ షకీల్, ఎండి తోఫిక్, ఎండి హుస్సేన్, కిట్టు, తాజ్, అప్సర్, పరాజ్ ఖాన్, ఇర్ఫాన్, అర్మాన్, విజయ్, అజయ్, మారుతి, అంజద్ ఖాన్, కుమ్మరి శ్రీనివాస్, రహిమత్, వసీం తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు బెడ్షీట్తో పాటు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ గారి స్ఫూర్తితోటి ఏదైతే ఏర్పడ్డదో కేటీఆర్ గారి సేవా సమితి, ఆ సేవా సమితిలో ఎన్నో కార్యక్రమాలు ఇప్పటివరకు ప్రతి జిల్లాలో కూడా గ్రామాన కూడా విస్తరింపజేస్తూ ప్రతి ఒక్క ఆశ్రమానికి కూడా వెళ్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు సాయం చేయడం, లేని వారికి ఉన్నవారికి అని చూడకుండా ప్రతి వారికి కూడా సాయం చేస్తూ కేటీఆర్ గారి ఆశీస్సులతో ప్రతి జిల్లాను కూడా టచ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా యువకులను అందరినీ కూడా ఏకం చేస్తూ వారి ఆశీస్సులతోటి ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపడుతూ ప్రతి జిల్లాను కూడా టచ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సేవా సమితిని ఇంకా ముందు ముందు బాగా ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేయాలని చెప్పి, అదేవిధంగా అందరికీ సహాయపడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ప్రకాష్ అన్న గారు ఈరోజు మాకు మా పూర్తి మానసిక వికలాంగులు చిన్నారులకు రావడం నిజంగా మా అదృష్టం. నిజంగా రిపబ్లిక్ డే సందర్భంగా మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ప్రకాష్ అన్న గారు మా దగ్గర రావడం, కేటీఆర్ సేవా సమితి వాళ్ళకి అందరికీ కూడా, అదేవిధంగా కేటీఆర్ కూడా మరి మా అందరికి కూడా అదృష్టం, అందరికి కూడా మమ్మల్ని దర్శించాలని ప్రకాష్ అన్న గారికి కూడా అనిపించడం, అదేవిధంగా ప్రకాష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తూ అదేవిధంగా ప్రకాష్ అన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అందరికీ రాదు, ప్రకాష్ అన్న గారికి వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే మాకు దుప్పట్లు అదేవిధంగా చలిని దృష్టిలో పెట్టుకుని ప్రకాష్ అన్న గారు అందజేసినటువంటి ఈ అవకాశాన్ని మేము మంచిగా ఉపయోగించుకుంటామని థ్యాంక్ యూ అన్న. కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నా, దాని కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మరి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి మాకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య గారు. మీలాంటి పెద్దవాళ్ళు మా దగ్గర రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మా పూర్తి చిన్నాళ్ళ తరఫున.